Pandiri Narasayya. Pandiri Narasayya. Jala Rayamallu. Jala Rayamallu. Adhevidhanga Ella Lakshmi Narasayya. Mari BJP Party, Congress Party nunchi kontamandi mitrulu inadu cheradam jarugutundi undi vaati variki swagatam suswagatam mitrulu Bhatra Somaraju garu గౌరవ ఎమ్మెల్యే దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సోమరాజు మిత్రుడు అధిక మెజార్ తెచ్చారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం జై తెలంగాణ 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 ఈనాటి కార్యక్రమాన్ని గౌరవ మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రథమ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా Rama Pratama Paulu. KCR ga nayakatva. Ee roju Veerapur gramamlo pracharanlaku vachina sandarbhamlo mammalni aahvanichi swagatinchina gaurava grama sarpanch gariki upasarpanch gariki ward memberlaku vividha kula sanghala peddalaku akka chellalaku maa gaurava MPP sodarimani Sandhya Rani gariki tammudu mandala party adhyakshulu Srinivas gariki PACS vice chairman Raitu Nayakudu Swami Reddy gariki Kalyana Lakshmi ane padakam petti adhe vidhanga Shanti Kumar gariki padakam petti ee okka gramamlo dadapu 75 mandi peda vallaku pelli chese prabhutvam KCR gari prabhutvam ani cheppi sandarbhanga teliyestam mari adhe vidhanga ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా వేరే ఎక్కడైనా గతంలో కూడా వారానికి రెండు రోజులు కొడుకుంటున్నటువంటి మామూలుగా చూసుకుంటే ఇవాళ అంగన్వాడీ టీచర్లకు కావచ్చు ఆశమ్మలకు కావచ్చు అదేవిధంగా వివిధ వర్గాలకు అత్యధికంగా నిధులు ఇస్తూ మరి జీతాలు పెంచారు ఇంకా రూపంలో పెంచి చేస్తాం ఎందుకంటే తప్పకుండా తప్పకుండా తల్లి పిల్లల కోసం మేము అన్ని పనులు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశంలో ఎక్కడైనా పేదింట్లో పెళ్ళైతే రూపాయి ఇచ్చే ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా అది తెలియజేస్తారు తమ్ముడు దానికి జవాబు చెప్తా పెద్ద బిగరవాడకు అదేవిధంగా రైతు అనేవారు దేశానికి వెనుముక రైతు దేశానికి వెనుముక అన్న సందర్భంలో ఈ రోజు రైతుల కోసం రైతు బంధిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చెరువుల్లో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చెక్ డ్యామ్ కట్ట ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తో ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ఒక్క గ్రామంలో 100 పైప్ కరెంట్ స్తంభాలు వేసి దాదాపు 15 కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఎక్కడైనా భారతదేశంలో బీద వాళ్ళు ఉంటే బీడీ పెన్షన్లు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ ఒక్క గ్రామంలో దాదాపు 242 మంది బీడీ పెన్షన్లు వచ్చేవాళ్ళు బీడీలు ఎవరు చేస్తారయ్యా పేదవాళ్ళు చేస్తారు పేదవాళ్ళు తప్ప ఉన్న ఎవరు కూడా బీడీ చేయరు ఆ బాధలకు ఎందుకు భరిస్తారు ఏ పేదవాళ్ళకైనా ఇవాళ ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా భారతదేశంలో ఒక్క రూపాయి కూడా పెన్షన్ ఇస్తలేదు ఇంకా ఉల్టా 5% జిఎస్టీ వేసింది 5% పండేసింది అటువంటిది వల్ల 242 మందికి 2016 పెన్షన్ ఇస్తున్నాం ఇది గతంలో 1000 రూపాయలు ఇప్పుడు 2000 కలిపి బ్యాంకులో పెట్టుకుంటే 2 లక్షల రూపాయలు వచ్చినాయి ఒక్కొక్కరికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి 252 మందికి వచ్చినాయి 42 మందికి ఇంకో 40 మందికి రావాలి జర బాధ ఉంటుంది ఖచ్చితంగా రేపటి నాడు వీళ్ళది కూడా పెంచుతాం సౌభాగ్య లక్ష్మి అనే పథకం కింద ఖచ్చితంగా 3000 రూపాయలు చేసి కొత్త వాళ్ళకు ఇస్తామని చెప్పి సందర్భంగా చెప్తాను ఇవాళ ఇక్కడ చెప్తా ఉన్నాం భారతదేశంలో ఎక్కడ ఇస్తున్నారా పేదవాళ్ళైనా మన పీడి కార్మికులు ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి పథకం ఉందా ఏనాదైనా రూపాయి ఇచ్చిందా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి అదే విధంగా దేశానికి వెన్నుముక అంటే రైతు రైతు పక్షపాతి కేసీఆర్ గారు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచానికి ఆదర్శమైన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి అంతే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి కానీ ఇవాళ ప్రపంచం మెచ్చుకుంది ప్రపంచ ఆహార సంస్థ ఇవాళ రైతు బంధు పథకాన్ని మెచ్చుకున్నది ఇలా రైతు పెట్టుబడి ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మన రైతు బంధు ఇస్తే ఇవాళ దేశమంతా పిఎం కిసాన్ అని 2000 రూపాయలు ఇస్తా ఉన్నారు
కానీ మనం ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మరి అదే విధంగా పుట్ల కొద్ది బట్టలు పడుతున్నాయి. బట్టలు పడిన సందర్భంలో విమర్శించాలంటే ఎంత విమర్శించుకోవచ్చు కొండగళ్ళు, అది నోట్లేక కాదు చదువు రాక కాదు, కానీ విమర్శలు కూడా సద్విమర్శలు ఉండాలి. కానీ మరి ఇవాళ చెప్తా ఉన్నాం, ఇవాళ ఎన్నో బట్టలు పడుతూ ఉన్నాయి. బట్టలు పడిన సందర్భంలో పెద్ద ఎత్తున మనం విదేశాలలో అవసరం ఉన్నాం. ఇవాళ విదేశాలకు నూకల ఎగుమతి పనిచేసింది. అదే విధంగా బయటకు పంపాలంటే 20% పన్ను కట్టాలి ఢిల్లీకి. మరి దాని వలన రైస్ మిల్లర్ల పేరు కప్పింది. నేను అడిగిన రైతుల ముసుగుల నాయకులారా, మరి వడ్ల కథకు ఇంత తక్లీఫ్ అవుతుంది, కష్టమవుతున్నది, ఇక్కడ సంచుల కథ సామిరెడ్డి అన్న దగ్గర ఎంగుసుట్రయ్యా, రైస్ మిల్ దగ్గర పోయి కొట్లాడదాం బాధ. మరి నేను ఒక్కనేనా, నా ఇంట గణరాజు రెడ్డి అని వచ్చింది ఢిల్లీకి, కేసీఆర్ గారు వచ్చారు, దాదాపు వసంత్ వచ్చింది, జగిత్యాల మార్కెట్ చైర్మన్ వచ్చారు, అట్లా 1000 మంది పోయి అడిగినాం. మరి వడ్లు పేరుకపోతున్నాయి, మరి కొనాలి అని చెప్పి చెప్పినాం, కానీ మరి స్పందన లేదు. దానివల్ల కొద్ది ఇబ్బంది అయింది. రేపటి నాడు ప్రభుత్వ పరంగా ఇంకా ఎక్కువ మార్కెట్లు పెట్టిస్తామని చెప్పు కూడా, ఇంకా ఎక్కువ మిల్లులు పెట్టిస్తామని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే విధంగా గతంలో అందరు ఇల్లు కట్టించుంటే, అసలు మమ్మల్ని ఇల్లు అడిగేటోళ్ళే ఉండకపోరు. అంతకుముందు ఉన్న సర్కారు కట్టిపోయేప్పటికే పాపం చాలా మంది ఇల్లు లేక ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మా బాధ్యత తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా యాదవ సోదరులు ఉన్నారు, ఒకనాడు ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఒక కుటుంబమ్మ కుటుంబాన్ని సరిపోతే నన్ను తీసుకుపోయారు. రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వచ్చాయి. మరి అవసరం ఉండదు కాబట్టి 5 లక్షలు వచ్చాయి. లేని వాళ్ళ సంగతి, లేని వాళ్ళు మా ముస్లిం సోదరులు కావచ్చు, హిందువులు కావచ్చు, గల్ఫ్ నుండి కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, రేపటి నాడు ఎట్లయితే రైతు బీమా ఇస్తున్నామో కేసీఆర్ బీమా ఇటు బీమా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇవాళ దొడ్డు భయం ఇచ్చిన ప్లేస్ లో సర్కార్ బలంలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం, సన్న బియ్యం తినిపిస్తున్నాం. రేపటి నాడు ఖచ్చితంగా సర్కార్ బలంలో ఎట్లయితే పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నామో ఇంటింటి కూడా అన్న పూర్ణ పథకం కింద సన్న బియ్యం కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తామన్నా. మరి ఊరూరికి ట్రాక్టర్ ఇచ్చినాం, టైలర్ ఇచ్చినాం, ట్యాంకర్ ఇచ్చినాం, రకరకాలుగా వైకుంఠ ధామాలు చేసినాం. మరి రేపటి నాడు మా ముస్లిం సోదరులకు కబ్రస్థానం కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా ధైర్యంగా చెప్తున్నాం, మీకు ఆల్రెడీ ఇటుకాలం పుట్టపల్లిని ఇచ్చినాం, తాతబాయి రామాలయంకు, ఇక్కడ రామాజీపేట రామాలయంకు, కొత్తపేట నాగాలయంకు, అక్కడ మన ముస్లిం సోదరులకు ఇచ్చినాం, ఈ ఆలయాలకు ఇచ్చినాం. రాయకల్లో హనుమాన్ గుడికి 55 లక్షలు ఇచ్చినాం, అయోధ్య రామాలయానికి 13 లక్షల రూపాయలు ఇచ్చినాం, అల్లిపూర్ వేణుగోపాల స్వామి ఆలయం అదేవిధంగా శివాలయానికి నిధులు ఇచ్చాం, ఈదిగా కూడా నిధులు ఇచ్చాం, గంగా జమున తయారు చేయమంటాం, ఇద్దరిని సమానం తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తీసుకుపోతూ గుళ్ళెక్కున్నాయి కాబట్టి గుళ్ళకు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చిన ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిండు, కొంత ధర్మం మీద మాట్లాడతారు. బ్రహ్మారెడ్డి ఎన్ని దేవాలయాలకు నిధులు ఇచ్చినో, ఇలా సవాలు ఇస్తున్న ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో వాళ్ళు ఎన్ని ఇచ్చినో చెప్పమన్నాడు. ఇవాళ చెప్తా ఉన్న ఒక్క నాయకుల మండలంలో దుర్గా మైతాపూర్లో దుర్గామాత ఆలయం ఉంటే పరివర్ కోసమే ప్రోడేశమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.